Hello friends, welcome to my channel. Iroso ka delicious recipe ni share chestunnanu. One of my favorite sweet andi idi pan sweet bakery style lo easy ga manam intlone ee sweet ni chesukoni enjoy cheyachu. So recipe ni ela cheyalo video lo chuseddam. Ee recipe kosam manaki చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలి. సో నేను ఇక్కడ ప్యాకెట్ మిల్కే యూస్ చేస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా ఆవు పాలు గేదె పాలు కూడా యూస్ చేయొచ్చు. ప్యాకెట్ మిల్క్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. సో బాగా కాచుకోవాలి పాలని, ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ పాలని కాచుకొని అవి కన్సిస్టెన్సీ అనేది హాఫ్కి అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో మనం స్టఫింగ్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. లోపల దీంట్లో మనము ఒక హాఫ్ నిమ్మకాయని రసం యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక హాఫ్ సరిపోతుంది. అప్పుడు పాలు మనకి ఇలా విరిగినట్లుగా అయిపోతాయి. సో పెరుగులాగా పూసలు పూసలుగా కట్టేస్తుంది. సో మనం కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ కంటే ఎక్కువ యాడ్ చేయకండి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ బదులు మీరు వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా లెమన్ సాల్ట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు విరగటానికి మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఇది మళ్ళీ మనకి పూర్తిగా దగ్గర పడే వరకు మిక్స్ చేసుకోవాలి. అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం దగ్గర పడిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి స్వీట్కి సరిపడా. నేను ఒక కప్ యాడ్ చేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీకి. రుచికి సరిపడా మనం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటాము. సో 1 కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనికి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మీరు షుగర్ కన్నా మీరు ఫస్ట్ పాలల్లోనే యాడ్ చేసేసారనుకోండి, అది దగ్గర పడే కొద్దీ మనకి గట్టిగా వచ్చేస్తుంది కోవా అనేది. సో మనం ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేయటం వల్ల కోవా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా రెడీ అవుతుంది. సో అందుకు లాస్ట్లో యాడ్ చేస్తాము. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటే దగ్గర పడిపోతుంది. ఇలా చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవటమే. దీన్ని మీరు ఏదైనా బాక్స్లోకి వేసేసి మీరు పీసుల్లాగా కట్ చేసేసుకొని చక్కగా కలాకండ్ లాగా మీరు సర్వ్ చేసేసేయచ్చు. ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దానికి కూడా. సో స్టవ్ కట్టేసుకుందాము. మనకి లోపల స్టఫింగ్ కోసం కోవా అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో, పూసలు పూసలుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనము పైన లేయర్ని ఎలా చేయాలో చూసుకుందాం. పాన్ కోసం, పాన్ లేయర్కి మనకు గుమ్మడికాయ కావాలి, తెల్ల గుమ్మడికాయ, అదే బూడిద గుమ్మడికాయ అండి. అది మనకి కావాలి ఈ రెసిపీ కోసం. దాన్ని ఇలా చిన్న ముక్క ఒకటి తీసుకుందాం. లోపల సీడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి, రిమూవ్ చేసేసుకుందాము. మొత్తం ఈ పార్ట్ అంతా తీసేద్దాం. ఇప్పుడు మనము ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి ఈ పాన్ అనేది ట్రయాంగిల్ షేప్లో వస్తేనే మనకి చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ షేప్కి అనుగుణంగా మీకు వీలు వచ్చినట్లు మీరు కట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇలా డివైడ్ చేసుకుంటున్నాను ట్రయాంగిల్స్ లాగా. సో ఇలా మీరు కట్ చేసేసుకోవాలి. దీన్ని మీరు స్లైసర్ సహాయంతో అయినా మీరు సన్నగా ఇది చేసుకోవచ్చు, స్లైసెస్ లాగా చేసుకోవచ్చు, లేదా కత్తితో అయినా మీరు చేసుకోవచ్చు. స్లైసర్లో స్లైసెస్గా చేసుకునే వాళ్ళు కొంచెం స్లైసర్ అనేది పెద్దదిగా ఉండేది తీసుకోవాలి. లేకపోతే ఈ పాన్ స్వీట్ అనేది చిన్న చిన్నవిగా వస్తాయి. మనకి కొంచెం పెద్దదిగా ఉండాలి ట్రయాంగిల్ అనేది. సో పెద్దదిగా ఉండేది మనకి స్లైసర్ పెద్దదిగా ఉంటేనే మనము స్లైసెస్ లాగా చేసుకోవచ్చు. సో మీకు ఎలా వీలుంటే అలా మీరు మీకు అనుగుణంగా మీరు ఇలా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించాను అంతే, కానీ నేను నైఫ్తోనే కట్ చేసుకుంటున్నాను పెద్దది కావాలి అని చెప్పేసి. ఇలా ట్రాన్స్పరెంట్గా ప్లెయిన్గా ఈక్వల్గా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్లో మనము స్లైసెస్గా కట్ చేసుకున్నవి
యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ బాయిల్ చేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మరీ సాఫ్ట్గా ఉండనే కూడదు. ఇది జస్ట్ ఆ కలర్ అనేది, ఈ వాటర్ అంతా ఆ షుగర్ సిరప్ ఆ గ్రీన్ కలరు అది అబ్జర్వ్ చేసుకుంటే చాలు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంతే. మీరు కన్నా ఓవర్ కుక్ చేశారనుకోండి మొత్తం సాఫ్ట్ అయిపోతుంది, మీరు చుట్టుకోవటానికి వీలు అవ్వదు. సో అలా మనము బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఏదైనా ఎసెన్స్ వేసుకుందాం, ఏ ఎసెన్స్ అయినా సరే జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఎసెన్స్ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది దీనికి. సో ఎసెన్స్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సో నేను ఈ కలర్ వాటర్ నుంచి తీసేసుకుంటున్నాను. షుగర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అవుతాయి అండ్ మంచి గ్రీన్ కలర్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు మన కోవా రెడీ, మనం పాన్ చేసుకోవటానికి షీట్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఫస్ట్ ఒక షీట్ తీసుకొని ఇందులో మన కోవా స్టఫింగ్ని పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఎడ్జెస్ని క్లోజ్ చేసేసుకోవాలి 3 సైడ్స్ నుంచి. ఇలా ఇలా క్లోజ్ చేసేసి లవంగం ఉంటుంది కదా, సో లవంగాలతో మనము ఇలా గుచ్చి పెట్టేద్దాము, సెట్ అయిపోతుంది అంతే. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా పాన్ స్వీట్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టేద్దాము. చూస్తున్నారు కదా అచ్చం బయట కొన్నట్లే వచ్చేసింది కదా. మీ చేతులతో మీరు ఇలా పాన్ స్వీట్ని ఇంట్లోనే చేసేసారు. ఇలాగే అన్ని షీట్స్ కూడా ఇలాగే చేసేద్దాము. ఓవర్ కుక్ చేస్తే మాత్రం మీరు చుట్టేటప్పుడే విరిగిపోతాయి. సో అది ఒకటి గుర్తుపెట్టుకో ఉండాలి షీట్స్ మనము బాయిల్ చేసేటప్పుడు. ఇలాగే అన్ని షీట్స్ కూడా చేసేసుకొని సేమ్ ఇలా 3 సైడ్స్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోవటమే. యమ్మీ యమ్మీ పాన్ స్వీట్స్ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి. తింటూ ఉంటే ఒక్క దాంతో ఆపరండి, తింటూనే ఉంటారు. అంత బాగుంటుంది ఈ పాన్ స్వీట్ రెసిపీ అయితే. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంటిల్లిపాది డెసర్ట్ని ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇది ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.